Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ దెబ్బకి టీడీపీ భలే ఇరకాటంలో పడిందే. జగన్ మామయ్య బ్యాగులు ఇచ్చాడు, బుక్స్ ఇచ్చాడు, బూట్లు ఇచ్చాడు, బట్టలు ఇచ్చాడు. గోరుమద్దలో తినమంటూ బలమైన పౌష్టికాహారం ఇస్తున్నాడు. కార్పొరేట్ స్కూళ్లకు ఏమాత్రం తీసుకోకుండా స్కూళ్ళు మోడర్న్గా తీర్చిదిద్దాడు. అమ్మఒడి అంటూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే మా ఖర్చుల నిమిత్తం మా తల్లి అకౌంట్లోకి 15,000 రూపాయలు వేశాడు. సైకిల్ ఇస్తున్నాడు, వేలకు వేలు, లక్షలకు లక్షలు పెట్టి చదువుకుంటే కానీ రాని ఇంగ్లీష్ మీడియంను ఉచితంగానే అందించేందుకు ఏర్పాట్లు చేశాడు. అబ్బబ్బా, ఇంతకంటే ఇంకేం కావాలి? టాయిలెట్లను సైతం సౌకర్యవంతంగా మోడర్న్గా తయారు చేయించి మా ఇబ్బందులను తీర్చాడు. అసలు జగన్ మామయ్య మా బడులను, మా ఇబ్బందులను ఇంతగా తీరుస్తాడని కలలో కూడా అనుకోలేదని ఇప్పుడు పిల్లలంతా ఆనందంతో కేరింతలు కొడుతున్నారు. 650 కోట్ల రూపాయల వ్యయంతో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ స్కూళ్లలో చదువుకుంటున్న విద్యార్థులకు విద్యా కానుక అందిస్తున్నాడు. నవంబర్లో బడులు మొదలయ్యే అవకాశం ఉండడంతో విద్యార్థులకు అన్ని రకాలుగాను సౌకర్యాలను స్కూల్లో సమకూర్చారు. అసలు స్కూళ్ల గురించి ఇంత శ్రద్ధగా పట్టించుకోవడంతో అటు విద్యార్థుల తల్లిదండ్రులు, మేధావులు, అన్ని వర్గాల నుంచి పార్టీలకు అతీతంగా జగన్ ప్రభుత్వంపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఇంతగా ఈ విషయంలో ప్రశంసలు అందుకుంటున్న టీడీపీకి మాత్రం ఈ వ్యవహారం మింగుడు పడడం లేదు. అసలు ఈ వ్యవహారంలో ఏ విధంగా ఏపీ ప్రభుత్వాన్ని విమర్శించాలో తెలియడం లేదు. గత టీడీపీ ప్రభుత్వంలో అసలు ఇటువంటి ఆలోచన తమకు ఎందుకు రాలేదని పడుతున్న బాధ అంతా ఇంత కాదు. ఒకవేళ దీనిపైన యథాప్రకారం విమర్శలు చేద్దామంటే ఇప్పటివరకు చేసిన విమర్శలు ఒక ఎత్తు అయితే ఇప్పుడు చేద్దామనుకుంటున్న విమర్శలు మరొక ఎత్తు అవుతాయి. అన్ని వర్గాల ప్రజల నుంచి చేదరింపులు, చిత్కారాలు ఎదురవుతాయనే బెంగ టీడీపీ నాయకుల్లో ప్రస్తుతం నెలకొంది. జగన్ తమను ఆషామాషిగా కొట్టలేదని, భుజానికి బ్యాగ్ తగిలించుకుని స్కూల్ పిల్లలతో కలిసి కోలుకోలేని, భరించలేని దెబ్బ కొట్టాడని, ఈ దెబ్బ మానడానికి ఎన్నేళ్లు పడుతుందో అనే బాధ ప్రస్తుతం టీడీపీ నాయకుల్లో పెరిగిపోతోందట.